RTC భవితవ్యంపై రేపు తేల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ఆధ్వర్యంలో రేపు ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది. రవాణా, ఆర్టీసీ, పోలీసు అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. ఆర్టీసీ సమ్మె, భవితవ్యంపై ఈ సమావేశంలో అటో ఇటో తేల్చనున్నారు. మరోవైపు ప్రభుత్వం డెడ్లైన్ విధించిన గడువులోపు 160 మంది కార్మికులు విధుల్లో చేరారు. ఇంకా 40,000 మంది విధుల్లో చేరాల్సి ఉంది. ఇటు ప్రభుత్వం కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. దీంతో మున్ముందు ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ నెలకొంది. కార్మిక సంఘాలకు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం మరోవైపు ప్రత్యామ్నాయంగా నియామకాలు చేపట్టింది. 6,000 నియామకాలు చేపట్టినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఇందులో 4,000 మంది డ్రైవర్లు, 2,000 మంది కండక్టర్లను తీసుకున్నామని తెలిపింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతామని వివరించింది. రేపు ఉదయం అన్ని డిపోల ఎదుట బతుకమ్మ ఆడి నిరసన తెలపాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మెకు మద్దతు ఇవ్వాలంటూ విపక్ష నేతలను కూడా కలవనుంది. ఎల్లుండి నుంచి గన్ పార్క్ వద్ద నిరాహార దీక్షకు దిగనుంది. ఇక ముషీరాబాద్ లో బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ ను ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్నితో పెట్టుకున్నట్టేనని లక్ష్మణ్ అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం, ఈయూ కూడా టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, డెడ్లైన్ ముగిసింది, డిపోల్లో పరిస్థితి ఏంటి? కార్మికులు విధుల్లో చేరినట్టు గాని లేక సమ్మెను కొనసాగింపుపై గాని అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలేమంటున్నారు? కళ్యాణి, మొత్తానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె అటు దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులపై స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఎవరైతే కార్మికులు తమ విధుల్లో చేరతారో వాళ్ళు మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబడతారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కేవలం 160 మంది మాత్రమే ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మంది పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. విధుల్లో చేరకుండా వాళ్ళ నిరసనని తెలియజేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అంటే నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా సుమారు 10,000 బస్సులు అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ అంటే చాలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి దాదాపు 6,000 మంది ప్రైవేట్ కాంట్రాక్టు ఏదైతే డ్రైవర్లు కావచ్చు, 4,000 మంది డ్రైవర్లు, 2,000 మంది కండక్టర్లను ఇప్పటికే రిక్రూట్ చేసుకుంది. వాళ్ళందరితో కూడా బస్సులను నడిపే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. నిజానికి మనం ప్రస్తుతం MGBS బస్ స్టాండ్లో ఉన్నాము. రేపు సద్దులో బతుకమ్మ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రాకపోకలు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు నల్గొండ జిల్లాకు, అలాగే ఇటు కర్ణాటక ప్రాంతానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పెద్ద ఎత్తున బస్సులన్నీ కూడా నిత్యం ఇక్కడ ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. అయితే అధికారులు, ఆర్టీసీ అధికారులు చెప్తున్న ప్రకారం ఈరోజు నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 9,000 బస్సులు తమ రాకపోకలను సాగించినట్టు చెప్తున్నారు. ప్రైవేట్ కండక్టర్లు కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లతో సర్వీసులు నడుపుతున్నాం, అదనపు సర్వీసులు నడుపుతున్నట్టు కూడా చెప్తారు. మనం చూడొచ్చు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బస్సులు పెద్ద ఎత్తున తెలంగాణ ఆర్టీసీతో టైఅప్ అయిన పరిస్థితి. కర్ణాటక బస్సులు, అలాగే ఆంధ్రప్రదేశ్ బస్సులు కూడా పెద్ద ఎత్తున అదనపు సర్వీసులను నడిపిస్తుంది. ఏదైతే దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె నిర్ణయం మేరకు నిజానికి అటు కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన బస్సులను పెద్ద ఎత్తున టైఅప్ చేసుకుని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు సాయంత్రం వరకు 160 మంది ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే తమ విధుల్లో చేరారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక సమావేశం, ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రయాణికులు మాత్రం అంటే ఎప్పుడు కూడా MGBS మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే పండగ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే బస్ స్టాండ్లో ఉన్నారు. మరోవైపు ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా నడుపుతున్నామని చెప్పి ఆర్టీసీ చెప్తుంది. అయితే కొంతమేరకు నిజానికి
పండగ వేళలో ఉండే ప్రయాణికులు ఏమాత్రం ఉంటారో అదేవిధంగా ఇప్పటికీ కూడా ఎంజీబీఎస్ బస్టాప్లో స్పష్టంగా కనిపిస్తున్నారు. అటు ఆర్టీసీ సమ్మె ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రభావం లేకుండా, అంటే నిజానికి ఇబ్బంది లేకుండానే నడిపేదానికి అటు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా అనేక మంది ప్రయాణికులు వాళ్ళ స్వస్థలాలకు వెళ్లేందుకు తరలి వస్తున్నారు. ఆ అదనపు సర్వీసులను కూడా ఏదైతే అటు కర్ణాటక కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ సర్వీసులను అదనపు సర్వీసులను కూడా నడిపిస్తున్న పరిస్థితి. డ్రైవర్లు కండక్టర్లు ప్రైవేట్ రిక్రూట్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రేపు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు మాత్రం తమ డిమాండ్స్ని నెరవేర్చాల్సిందే, ఖచ్చితంగా లేకపోతే విధుల్లో చేరే పరిస్థితి లేదని చెప్పి అటు ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఈరోజు కూడా ఎంజీబీఎస్లో ఇదే దాని మీద ప్రయత్నం అదే మనతో మాట్లాడేందుకు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. నిజానికి చాలామంది ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఎంజీబీఎస్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా అక్కడక్కడ అధికారులు ఉండి ఈ ప్రభుత్వ ఏదైతే పోలీస్ అధికారుల సహాయంతో బస్సులను అయితే నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులను నిజానికి పెద్ద ఇబ్బంది లేకుండానే వాళ్ళ స్వస్థలాలు చేర్చేదానికి అటు ఆర్టీసీ ఇటు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అధికారులతో కలిసి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంతమేర సమ్మె ప్రభావం కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది అంటే చాలామంది ప్రయాణికులు ఇప్పటికీ కూడా వారి స్వస్థలాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి అధ్యక్షత జరగబోయే ఉన్నత స్థాయి సమావేశంలో మాత్రం ఈ సమ్మె మీద ఒక స్పష్టమైన విధాన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ. ఇక అలాగే జేబీఎస్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి డెడ్లైన్ విధించినప్పటికీ కూడా ఏ కార్మికులు కూడా తిరిగి ఉద్యోగంలో చేరకపోవడంతో గవర్నమెంట్ రేపొద్దున ప్రగతి భవన్లో సీఎం క్యాంపస్లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా దాంట్లో రవాణా శాఖ మంత్రులు ప్లస్ పోలీస్ కమిషనర్లు వీళ్ళందరితో కూడా ఐఏఎస్తోటి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు ఎంతవరకు పురోగతి ఉంది, ఏమేమి జరిగాయి, ఎంతవరకు ప్రైవేట్ బస్సులు సమకరించాము, భవిష్యత్తులో ఇలాంటి సమ్మెలు ఇవన్నీ లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ రేపు ఉన్న స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా అటు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వాళ్ళ ప్రత్యామ్నాయాలు కూడా చూస్తూ ఉన్నారు. రేపు పొద్దున్న చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా అన్ని డిపోల ముందు కూడా బతుకమ్మ ఆటలతోటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటుగా జాయింట్ యాక్షన్ కూడా ప్రతినిధులు అందరూ కూడా ప్రతిపక్షాలని వివిధ పార్టీ నేతలను అందరూ కూడా కలుస్తాము, వాళ్ళ సంపూర్ణ మద్దతు కూడా ఆర్టీసీకి కావాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతామని చెప్తున్నారు. అలాగే ఎల్లుండి చూసుకున్నట్లయితే ఎల్లుండి అమరవీరుల స్థూపం దగ్గర కూడా ఉదయం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి దాని తర్వాత పూర్తిగా అక్కడ నుంచి ఇందిరా పార్క్ దగ్గరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఆమరణ నిరాదీక్ష కొనసాగిస్తాము, దాని తర్వాత పెద్ద ఎత్తున మీటింగ్ చేపడతామని చెప్పేసి కూడా ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ యూనియన్లు అన్నీ కూడా చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జేబీఎస్లో చూసుకుంటున్నట్లయితే దాదాపుగా మనకు కనిపిస్తున్నారు ప్రయాణికులు అందరూ కూడా దాదాపు ఉదయం నుంచి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ నాయకులందరూ ప్రతినిధుల బస్సులు ఏర్పాటు చేసేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉన్నత స్థాయి కమిటీలో ఎటువంటి ఆప్షన్స్ అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు దానికి సంబంధించి పూర్తిగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బస్ స్టేషన్లో ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ బస్సులతోటి పూర్తిగా ఈ జేబీఎస్ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి కనీసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ ఆపరేటర్స్ అయితే బస్సులు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా దాదాపుగా ప్రైవేట్ బస్సులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంతవరకు కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చీకటి పడుతుంది కావడంతో హెడ్ క్వార్టర్స్కే బస్సులు నడుపుతున్నారు, కనీసం రూరల్ ఏరియాస్కి కానీ కొన్ని కనెక్టివిటీ లేదని చెప్పేసి కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.